హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈరోజు మ్యాటర్ ఏంటంటే కనుక జింగ్ జింగ్ ఇట్స్ అమేజింగ్ ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయిందబ్బా బాగా స్టోరీ నడుస్తుంది అది ఏంటి అదే మనకు తెలిసింది బా ఈ మధ్య పృథ్వీ థర్టీ ఇండ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట ఆయన గురించి ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అనమాట ఆయన గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు అలా మాట్లాడడానికి వాళ్ళకి హక్కు ఉందా లేదా సో అది నిజంగానే జరిగిందా కాల్ రికార్డు ఏంటి ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం సరే అబ్బా ఈ పాటికే మనం చిరాకుట్టించున్నాను జనాలకి యాక్చువల్గా ఏంటంటే కనుక సరే యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే కనుక స్మార్ట్ అజయ్ మా బామ్మది ఇద్దాం అనుకున్నా కానీ వాడిని డేట్లు దొరకట్లేదు వాడు దొరకట్లేదు సో మ్యాటర్లోకి వెళ్దాం అబ్బా మనం ఎందుకంటే స్వాతి చెప్పి మ్యాటర్ ఏం కాదు అందుక మైక్ లేదు స్వాతి చెప్పి నేను వినపడడానికి సో ముందుగా మ్యాటర్లోకి వెళ్తే కనుక వారం రోజుల నుంచి ఒక పండిపోయిన బత్తాయిని తీసుకొని మన న్యూస్ ఛానల్స్ పిసికి 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 జూసి తెచ్చనారు అసలు అంత పెద్ద తప్పు తను ఏం చేశాడు అసలు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మధ్య జరిగింది ఏంది ఇది అన్నిటి గురించి మాట్లాడడం కోసం మనం ఈరోజు ఈ వీడియో తీద్దాం ఓకేనా అవసరమా అంటే ముందు అది తర్వాత పా టూలో చెప్తా ఐదు నిమిషాల తర్వాత గుర్తు చేయి అది చెప్తా సరేనా ముందు మ్యాటర్ ఏంటి అంటే కనుక ముందుగా స్టింగ్ ఆపరేషన్ అని ఆ బొంగు ఆపరేషన్ తెలుదు కానీ ఇంత పెద్ద పని చేసిన ఒక ఛానల్ అధినేత ముందుగా నీకు థ్యాంక్స్ అయ్యా ఎంత పెద్ద పోరంబోకు బేరం చేసినావు బాలరెడ్డి నీ అమ్మ జీవితం అస్సలు ఏముంది అంటే కనుక మ్యాటర్లో ఏంటి అంటే కనుక ఇద్దరు ఒక పర్సన్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేదా ఒక ఆంటీ ఒక అంకుల్ వాళ్ళిద్దరు ఏంటంటే కనుక చాలా ఇష్టపూర్వకంగా అంటే ఎలాంటి ఒత్తిడి ప్రెజర్ లేకుండా ఇద్దరు హ్యాపీగా సంతోషంగా ఒక లవర్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్న మాటల రికార్డ్ ఏంటంటే మన ఎవరైతే పని పాట లేని పూరంబోకు బేరం చేసే బాలరెడ్డి ఉన్నాడో దాన్ని తీసుకొని వచ్చి టీవీలో వేయడం జరిగింది ఒక్క ఛానల్లో ఏమంటే కనుక వాళ్ళు ఇచ్చే ఓవరాక్షన్ ఏంటంటే కనుక ఏకంగా ఒక పాకిస్తాన్ తీవ్రవాదిని పట్టుకున్నాడేమో అనుకునే నేను నేనైతే అట్లే అనుకునే ఏంది తెలిసిన టైటిల్ కమెడియన్ కాదు వీడు పెద్ద కామాంధుడు అర్థమైందా లైంగిక వేధింపుల చర్యలో కొత్త కోణం ఇక్కడ లైంగికంగా వేధించడం ఉంది రయ్యా ఇక్కడ మంచి మర్యాదగా వాళ్ళు ఏదో ఎంతో కోపరేషన్గా అన్యోన్యంగా వాళ్ళు బతుకుతున్న భార్యాభర్తలు మధ్య కంటే కూడా బాగా ఓవరాక్షన్గా బతుకుతనే వాళ్ళకి మధ్యలో మీరు పెట్టిన పుల్లలేంది ఇక్కడ మ్యాటర్లోకి వెళ్తే కనుక ఎవరైతే కనుక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పండిపోయింది ఇక్కడ బత్తాయి గారు ఏం చేశారంటే కనుక సహ ఉద్యోగినితో మాట్లాడాడు ఎలా అంటే కనుక ఒకే వాళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉందనేది మనకైతే ఎవ్వరికీ తెలియదు అంతకుముందు ఏం నడిచింది వాళ్ళ మధ్య అని ఏం చేశాడంటే తను తనకైతే కనుక తను ఒక ఎస్విబీసీ ఒక ఏదైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉందో దానికి చైర్మన్గా ఉండి ఒక సహ ఉద్యోగినితో ఇలా మాట్లాడడం తప్పు అని రైజ్ చేస్తున్నారు కొంతమంది ఎంతంటే అది ఒక టెన్ పర్సెంట్ ఏంటంటే తప్పు ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ కూడా తను అలా మాట్లాడడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఇంకోటి ఏంటంటే దానికే తన్ని పదవి నుంచి చైర్మన్గా దించేసినారు తను దిగిపోయినాడు స్వచ్ఛందంగా దింపేసినాడు దానికైతే తనకి అంటే ఒక రెండు క్లాప్స్ కొట్టచ్చు అబ్బా కానీ దీని అయితే నేనైతే అస్సలు అగ్గురీ చేయను ఎందుకంటే మొన్నే కదా రబ్బా మన భర్త నేను సినిమాలో చెప్పినాడు మహేష్ బాబు అప్పుడే క్లాప్స్ కబట్టి ఇప్పుడే మర్చిపోతే ఎట్లా ఎనిమిది నెలలు పదవిలు ఉంటే గనక ఎట్లాంటి అడ్డగోలుగా విరిగే సాతిని దారిలోకి తీసుకురావచ్చు ఏ ట్రాఫిక్ రూల్స్ లేకుండా అడ్డదిడ్డంగా పెరిగే వాళ్ళందరినీ అడ్డంగా తీసుకొని రావచ్చు అని ఇవేవి మీకు అవసరం లేదు నా పర్సనల్ మ్యాటర్ మాత్రం మీకు కావాలి కదా అని మహేష్ బాబు అన్నప్పుడు నేను కూడా కాసేపు ఎమోషన్ వెళ్ళి క్లాప్స్ కొట్టాను అదే సిచ్యువేషన్ అదే సీను అదే జరిగినది మళ్ళీ ఎన్ని రోజులకి ఒక ఎనిమిది నెలలకే జరిగింది బాబు నేను రిలీజ్ ఎనిమిది నెలలే అయిన అదిలే మహా అయితే కనుక ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక సేమ్ సీను అతను ఆ పదవి అడ్డు పెట్టుకొని ఏదైనా అమ్మాయిని ఫోర్స్ చేసింటే తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా చొప్పు తీసుకొని కొట్టుకుంటా పోయినా కూడా తప్పలేదు అమ్మ నేను ఒక చైర్మన్ని నువ్వు నా సహ ఉద్యోగివి నీకు ఇష్టం లేకున్నా ఉన్నా కూడా ఖచ్చితంగా నాతో వచ్చి కమిట్ అవ్వాలి అని తను అనింటే ఆ వీడియో క్లిప్ కనుక మీ దగ్గర ఉంటే లేదా ఆ అమ్మాయి ఇలా అన్యాదని ఆ అమ్మాయి వచ్చి చెప్పింటే కనుక అతన్ని హైదరాబాద్ నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా కొట్టుకుంటూ వచ్చినా కూడా తప్పు లేదు మేము కూడా ఇంకా కొంచెం గట్టిగా పెట్టి మాట్లాడదాం యాక్చువల్గా ఏంటంటే స్మార్ట్ అజయ్ కానీ వీడియో అబ్బా చెప్తున్నాను కదా వానికి డేట్ లేక స్వాతి నేను చేయాల్సి వస్తుంది వాడికి ఇంకా బాగా గట్టిగా చెప్తాడు దీది ఇది పూరంబొక బేరం దీని మీద రాష్ట్రంలోని గొప్ప గొప్ప రాజకీయవేత్తలు తత్వవేత్తలు సోషల్ అనాలిటిక్స్ వేత్తలు వాళ్ళ నెమ్మవేత్తలు వాళ్ళ నాయనవేత్తలు దీని గురించి పంచాయతీలు పెట్టడమా కొంచెమన్నా సిగ్గుపడరన్నా ఆయన జీని అమ్మ జీవితం ఒకడైతే కనుక బుట్టి పోపాలంట పేరు ఏం ఉండాలని పేరు పేరునైనా వాడైతే ఏకంగా ఎన్కౌంటర్ చేసేయాలంట ఇన్ని దొరికినాడు కదా పిల్లోడని పా మళ్ళీ ఈయన్ని మానకి మళ్ళీ అయితే కనుక ఇట్లాంటి పంచాయతీలు అయితే చేయకరబ్బా మొత్తానికి ఏంటంటే కనుక అక్కడ అయితే కనుక అది అంత పెద్ద తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు కాదు ఏంటంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులు అవసరం అంటే కనుక నిజంగా అయితే కనుక తను పొగడాల్సింది పోనీ ఇదేం బా తిరుగుతున్నారు కామెడీగా ఈ వయసులో కూడా ఇంత బాగా యాక్టివ్గా ఎట్లా పని అనేది అది సీక్రెట్ తెలుసుకోవాలి అట్లాంటిది పోనీ ఏ ఏం బాగా నాకైతే అస్సలు నచ్చలేదబ్బా అబ్బా అది జింగ్ జింగ్ అమేజింగ్ అయిపోయింది మొత్తానికి మ్యాటరు సో ఏం సతి నువ్వు సెకండ్ పార్ట్ ఏదో ఏమన్నా ఐదు నిమిషాలు అయింది ఇదంతా నువ్వెందుకు మాట్లాడుతానేవని నెక్స్ట్ ఆడియో క్లిప్ నాదే బయటకు వచ్చేది దొరికిన ప్రతి అమ్మాయితో మాట్లాడి కూడా మంచిగానే మాట్లాడినా కానీ నా మరదాలు ఆడియో క్లిప్ బయటకొచ్చే ఖచ్చితంగా నన్నేం కానీ నెక్స్ట్ వేసుకోస్తారజా అంటారు నన్ను కూడా ఏంటంటే నాకు ఒక యూట్యూబ్లోనే పరిచయం అయిన ఒక మరదాలుందండి మా మరదాలు పేరు చెప్పిన అడ్రస్ అవన్న మళ్ళీ మేము వరదల అడ్రస్ ఏండి అంటారేమో సో అమ్మాయి ఏంటంటే నాకు ఒక ఆఫర్ స్వాతికి ఒక ఆఫర్ ఇచ్చాంట అది రోజుకొకటి స్వాతికి ఏమి ఇచ్చాదంటే అక్క అక్క బావను ఒప్పు పెళ్లి చేసుకుంటా లేక చక్కగా ఏంటంటే కనుక ఇంట్లో పని చేసి పెడతా పిల్లలను చూసుకుంటా వంట చేసి పెడతా నువ్వు కూర్చొని ఊరికే నువ్వు ఏంటంటే కనుక వీడియో తీస్తా ఉండు బావ నువ్వు వీడియోలు తీసుకుర పాపని కూర్చొట్టుకుని నేను ఉంటాను సో ఏంటంటే కనుక రోజుకు ఆఫర్ ఇస్తూ ఏంటంటే కనుక ఇప్పుడు అమ్మాయిది తప్పు లేకుండా అయితే గనక ఏ అబ్బాయి మాట్లాడ్డబ్బా అది మాత్రం అమ్మాయి తప్పు లేకుండా అక్కడ ఫోర్స్ ఏంది ఎవ్వరైనా సరే ఫస్ట్ అమ్మాయి మాట్లాడన్ని మగడు ఎవడు మాట్లాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అక్కడ అమ్మాయి కావాల్సినంత కోఆపరేట్ చేస్తుంది అమ్మాయిలతో తప్పు ఉంటుంది అబ్బాయిలు మాట్లాడలేదంటే సర్లేంగా సరే సరే సాటె అమ్మాయి గను అట్లా చెప్పకూడదు ఏందంటే నేను ఇంకా గట్టిగానే చెప్తాను దాని గురించి మాత్రం ఏంది నీకు కూడా ఇష్టం కాదు పంచాయతీలంటే నిజంగా కానీ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ఉంటాయి సో మొత్తానికి అయితే కనుక తను పదవిలోంచి వెళ్ళిపోవాల్సినంత అయితే నాకైతే కనపడలేదబ్బా ఎందుకంటే అది తన పర్సనల్ హండ్రెడ్ పర్సెంట్ అది అనేది తన పర్సనల్ పని సో ఈ పదవిని అడ్డు పెట్టుకొని తను ఏదైనా ఉద్యోగం నుంచి అంటే ఏదైనా చిల్లర చి పనులు అంటే ఒక అర్హత లేనని పదవిలోకి తీసుకొని వచ్చి తను కూర్చోబెట్టడం కావచ్చు లేదంటే తన పాప పది నిమిషాలన్నా కదలకుండా ఉండే కాదు ఇవేం అర్థం కాదు జనాలకు కామెంట్ చేయడం ఒకటి తెలుసు దేశాలు రాష్ట్రాలు బాగుపడడం ఏందో కానీ దయచేసి ఇట్లాంటి పనికి మళ్ళిన పంచాయతీల మీద అయితే కనుక స్టింగ్ ఆపరేషన్ బొంగ ఆపరేషన్ ఆయన బాబు మొత్తానికి ఏంటంటే గనక మర్చిపోయినా ఆయన చేసిన పంచాయతీ ఏందంటే కనుక మొన్న సెవెన్ ఆర్ట్స్ బాగా బూతులు మాట్లాడే యూట్యూబ్ ఛానల్ అది ఒకటి ఉందని నాకు నిన్న రాత్రి తెలిసింది నిన్న సీకట్లో ఏమైందంటే కనుక ఈయన ఇంతకు ముందు చేసిన ఘనకార్యాలు ఏందని చూస్తే కనుక వాళ్ళకి ఏం నీతి చెప్పినాడంటే ఆయన మీరు పబ్లిక్గా మా బాత్రూంలో మాట్లాడుకునే మాటలు అంటే బూతులు ఇవేవి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టచ్చా అని వాళ్ళని నీతి కోసం అడిగినావే బాబు ఈరోజు ఏదైతే వాళ్ళు పబ్లిక్గా ప్రైవేట్గా ఉన్న మాట్లాడుకునే క్లిప్పుని తీసుకొని వచ్చి నువ్వు ఆడవి ఇక్కడ ఆన్లైన్లో పెట్టేసి ప్రైవేట్ వదిలేసి నీ కొద్దిగానే బుద్ధి ఉంది దీన్ని చూసి మేమేం నేర్చుకోవాలి సేమ్ క్వశ్చన్ నువ్వు ఏదైతే కనుక శివ నాట్స్ అడిగినావో అయ్యా మీరు ఇట్లాంటి బూతులు అన్నీ తీసుకొచ్చి పబ్లిక్లో పెడుతున్నారు దీన్ని జనాలు ఏం నేర్చుకోవాలి జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు అన్నావు ఈరోజు నువ్వు తీసుకొచ్చి పెట్టిన మెసేజ్కి ఏమనకాలి మేము దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు కొద్దిగన్నా ఇన్నో అంటే కొద్దిగా కొద్దిగన్న బుర్ర పెట్టి ఉంటే కనుక మళ్ళీ ఏంటంటే ఏదో ఒక పాకిస్తాన్ తీవ్రరాజం పట్టుకున్నట్టు బిల్ల పిచ్చినారా ఇల్లు నాకు ఆడ పిచ్చ కావిడ అనిపించింది టైటిల్ ఏంది ఆయన కమిడియన్ కాదు వీడు పెద్ద కామాధుడు అంత కామం కారిపోలేదండి అయితే కనుక నేను చూసిన క్లిప్లో అయితే కనుక అమ్మాయి ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఎట్లా అంటే కనుక వేసుకొస్తారోజంటే ఎరగడా కారమంతే రేంజ్లో బాగా కావాల్సినంత కోఆపరేషన్ చేస్తుంది అమ్మాయిని లైంగిక వేధింపులు అసలు వేధింపులే లేవు ఇంకా లైంగికంగా వేధింపులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఓకే సో మొత్తానికి అయితే కనుక వారం రోజుల నుంచి అజే కానీ డేట్స్ దొరక్క వీడియో కొంచెం లేట్ అయింది ఇంక ఇది ఎట్లా అయిపోతుంది ఇంకా వాడికి ఎట్లా స్కూల్ తెరిచినారు ఇంకా వాని వీడియో రాదని ఇది నేను వీడియో చేస్తున్నా ఓకే తను ఎట్లాగో వదిలేసినాడు కాబట్టి పదవిని నాకున్న చిన్న సజెషన్ ఏందంటే కనుక వీలైతే కనుక ఆ పదవిని కమిడియన్ వాళ్ళకి ఇవ్వండి అబ్బా ఎందుకంటే కమిడియన్ ప్లేస్లో కమిడియన్ రీప్లేస్ చేసినట్టు కాదు ఏంటంటే కనుక తిరుపతి అనేది ఏంటంటే కనుక హిందువుల పుణ్యక్షేత్రం బాగా గొప్ప పుణ్యక్షేత్రం అందులో ఒక ముస్లింను తీసుకెళ్ళి మీరు పెట్టినట్లయితే కనుక సర్వమత సమ్మేళనం అందరూ ఈక్వల్ మాకు ఎలాంటి తుత్తర లేదు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని కొంచెం సమాజానికి చెప్పినట్టు ఉంటుంది వీలైతే చేయండి నిరూపించినట్టు ఉంటుంది బాగా గట్టిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కనుక నాకు బాగా కోపము నవ్వు తెప్పించిన కామెంట్ ఒకటి చదివిన సాతి ఏంటంటే నవరత్నాల్లో ఇది కూడా ఒక రత్నం అంట పృథ్వీరా ప్రభుత్వం ఏం చేసింది రండి ఆయన మధ్యలో నాకు ఆ కామెంట్కి అయితే నవ్వు వచ్చింది ఓకే ఓకే అట్ టైం కోపం వచ్చింది ఇది బా మ్యాటర్ ఈరోజు సో దయచేసి పర్సనల్ విషయాలు వదిలేయరం ఆయన ఏమో రేపు అన్న నాడే ఒక రిలీజ్ అవుతుంది నాకు నిన్న రాత్రి నుంచి భయం వచ్చింది అయినా ప్రీ పబ్లిసిటీ వచ్చాదిలే కదా ఏమి భూము మార్మోగిపోతా నేను కూడా లైవ్ లు డిబేట్లు దయచేసి నన్ను నమ్మండి నేను మంచి పిల్ల నేను అటెస్ ఎస్ నేనే నేనే ఓకే సాధి ధన్యవాదాలు శుభదినం బాయ్ పో పాపాలు చూసుకో పిల్లలు చూసుకో మైక్ ఎప్పుడు వచ్చాదో